ఈరోజు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయం ఒకటే కాదు. మనము తెలంగాణ అంటే మనందరికీ తల్లి అనుకుంటున్నాం. తల్లి యొక్క అన్ని అవయవాలు చక్కగా ఉంటేనే తెలంగాణలో ఉన్న మనం అందరం బాగుంటాం. మరి అట్లాంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో రైల్ తెలంగాణ విభజన అంశాల్లో పెట్టిన అంశాలు అవి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయం కానీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయమే కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, అట్లాంటి వాటిలలో తెలంగాణకు గుండెకాయ లాంటిది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. గుండెకాయ బాగుంటేనే అన్ని పార్టీలు, అన్ని రకాల ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు బాగుంటారనే విషయాన్ని ప్రతి ఒక్క పార్టీ గుర్తించి జెండాలు అజెండాలు పక్కన పెట్టేసి, వాళ్ళ ఆధిపత్య ధోరణి పక్కన పెట్టేసి అన్ని పార్టీలను కలుపుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ప్రతి ఒక్కరి బాధ్యత కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంటే. ఈరోజు మేము రావడానికి కారణం చాలా లేట్ అయింది, ఎందుకంటే మా నాయకులు జంగా రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు ఒక 20 వెహికల్స్లో మేము వస్తుంటే మధ్య మధ్యలో పోలీసులు అడ్డగించారు. మేము వచ్చేది న్యాయమైన కోరిక కొరకు, అఖిలపక్షం ధర్నా. ఒక పార్టీని అలో చేయడం, ఇంకొక పార్టీని అలో చేయకపోవడం అంటే ఏం జరుగుతుందో ఒక్కసారి మీకు చెప్పాలనుకుంటున్నా. సెక్రటేరియట్ మీడియా గ్రూపులో కేవలం టీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే ఈ ధర్నాలో పాల్గొన్నట్టుగా పెట్టారు. కాబట్టి ఒక్క విషయాన్ని తెలియజేస్తున్నా, మా పార్టీకి క్రెడిట్ అవసరం లేదు. మాది త్యాగాల పార్టీ. తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చినట్టుగా ఎక్కడా లేకున్నా కానీ మేము తొక్కుడు బండకున్నంత ఓపికగా ఉంది. అధికార పార్టీ గుళ్ళో ఏదైతే దేవతా విగ్రహంలాగా ఉండి పూజలు అందుకుంటున్నాయి, మేము తొక్కుడు బండలాగా ఉన్నాం. మాకు ఓపిక ఉంది, ఇంకా ఓపిక పడుతూనే ఉంటాము. తెలంగాణలో విభజన అంశాల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఒక పార్టీ వచ్చి ఒక పార్టీ ఇక్కడికి రాకపోవడం కాదు, అన్ని పార్టీలు రావాలి, ప్రతి ఒక్క పార్టీ రావాలి. కొన్ని పార్టీలు సాధన ఉద్యమం అంటే ముందుకు రావు. వాళ్ళకు నచ్చిన అంశాలు ఏంటంటే సర్జికల్ స్ట్రైక్ అనే పేరుంటేనే ముందుకు వస్తుంది. కాబట్టి అన్న ఒక చిన్న మార్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసము కేంద్ర ప్రభుత్వంపై సర్జికల్ స్ట్రైక్ అంటే ఆ పార్టీలు కలిసి వస్తాయి కావచ్చు. చిన్న సూచన మీకు తెలియజేస్తున్నానన్న, ఎందుకంటే ఆ పదం అంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి ఆ పదాన్ని పట్టుకునే వాళ్ళు ముందుకు వస్తారని నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు వాళ్ళ అక్కలు ఉన్నారు, అన్నలు ఉన్నారు, ప్రతి ఒక్క నిరుద్యోగ సోదరులు ఉన్నారు. అందరికీ ఉపయోగకరంగా ఉండాలంటే జెండాలు అజెండాలు పక్కన పెట్టాలి, ఆధిపత్య ధోరణి పక్కన పెట్టాలి, అన్ని పార్టీలను కలుపుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చిన్న సూచనను మాత్రమే తెలియజేస్తున్నా. ఇది ఆరంభం మాత్రమే, ఇది రెండో మీటింగ్ అనుకుంటా. ఇంకా చాలా మీటింగ్స్ ఉన్నాయి, చాలా ఓపిక ఉంది. మా కాంగ్రెస్ పార్టీకి అనంతమైన ఓపిక ఉంది. సోనియా గాంధీ గారికి ఎంత ఓపిక ఉందో మా అందరికీ ఓపిక ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనం ఏదైతే అకుంఠిత దీక్షతో ఈ రెండవ మీటింగ్ పెట్టుకుంటున్నామో అంతే దీక్షతో ఢిల్లీలో కూడా వినిపించాల్సిన అవసరం ఉంది. మా ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఈరోజు అర్జెంటు పని ఉంది. కాబట్టి విభజన అంశాలలో ఏదైతే మనం బయ్యార ముక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఇవే మాట్లాడుకుంటున్నాం, కానీ వరంగల్లో ఒక సైనిక్ స్కూల్ శాంక్షన్ అయినాక కూడా ఇప్పటికి 7 సంవత్సరాలైనాక కూడా ఆ స్కూల్ ప్రసక్తి లేదంటే ఆ అంశాల మీద మా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటులో మాట్లాడుతున్నారు. పసుపు బోర్డు విషయం కానీ, సైనిక్ బోర్డు విషయంలో కానీ, మిగతా అన్ని విషయాలలో కాంగ్రెస్ పార్టీ పాత్ర అమోఘంగా ఉందని ఒక్కరు గుర్తుపెట్టుకుంటే చాలు, మా పార్టీకి క్రెడిట్ రావాల్సిన అవసరం లేదు. అందరూ కొట్లాడి ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించుకుంటే మేమేదైతే త్యాగం చేసి ఇచ్చిన తెలంగాణకు సార్థకత వస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.